ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదని అన్నారు బీజేపీ అగ్రనేత రామ్మాధవ్. ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని ఆ స్థానాన్ని భర్తీ చేయాలని సూచించారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగాలని సోము వీరాజు మరింత పటిష్టంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. పటిష్ట నాయకత్వంతో బీజేపీ ముందుకెళ్తుందన్న ఆయన సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ బలమైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయంలో ఉన్నది ఎందుకోసం? అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి సేవ చేయాలి, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి, అందుకోసం రాజకీయాల్లో ఉన్నాము. మన రాజకీయాలు వంశ పారంపర్య రాజకీయాలు కావు, మన రాజకీయాలు స్వార్థ రాజకీయాలు కావు, మన రాజకీయాలు పదవీ రాజకీయాలు కావు. కానీ మన రాజకీయాలు రాష్ట్ర ప్రజల సేవ కోసం, రాజకీయాన్ని సంపాదించడం కోసం సాగేటువంటి రాజకీయాలు కావాలి. కనుక ఒకవైపు సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకుంటూ కూడా, మరొక వైపు ఒక బలమైన రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఎలా ఎదుగుతాము అనేది ఆలోచించాలా? లేకపోతే 2024 ఒక స్లోగన్ గా ఉంటుంది, 24లో మళ్ళీ మీరు చెప్తారు 29లో పవర్లోకి వస్తామని. కిల్లర్ ఇన్స్టింక్ట్స్ తో పనిచేయాలి 24లో అధికారంలోకి రావాలంటే. అంత సులభం కాదు ఆంధ్రప్రదేశ్ లో. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా గ్రాస్ రూట్స్ వరకు పటిష్టం చేసుకోవాలా, రెండో వైపు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రోజున ప్రతిపక్ష స్థానము వ్యాక్యూమ్ ఉన్నది, ఖాళీ ఉన్నది, దాన్ని భారతీయ జనతా పార్టీ ఫిలప్ చేయాలా, బలమైన రాజకీయ ప్రతిపక్షం ఇక్కడ ఎదగాల. అధికారంలో ఉండే పార్టీ అది వైఎస్ఆర్సీపీ అయినా టిఆర్ఎస్ అయినా మాకెవ్వరూ వ్యతిరేకంగా ఉండకూడదు, ప్రతిపక్షంగా ఉండకూడదు అనే కోరుకుంటుంది. మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే పాప అటువైపు నుంచి చాలా బాధపడిపోతుంటారు. నేను చూశాను కన్నా గారి అనుభవం, ఆయన గట్టిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఆయన మీద వ్యక్తిగతమైన దాడులకు కూడా, దాడులంటే ఫిజికల్ అటాక్స్ కాదు. రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఉండదని తేల్చి చెప్పారు రామ్మాధవ్. దేశంలో మూడు రాజధానులు ఎక్కడా లేవని, యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలోనూ ఒక్కటే రాజధాని ఉందని అన్నారు. ఒక్క రాజధాని అవినీతిపై ఎలా పోరాడామో మూడు రాజధానుల అవినీతిపై పోరాడతామని చెప్పారు రామ్మాధవ్. ఒక బలమైన ప్రతిపక్ష వాయిస్ని ఇక్కడ నిర్మాణం చేయాలి. మూడు రాజధానులు నిర్మాణం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, గవర్నర్ గారు ఆమోదముద్ర లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఇచ్చింది, దాంట్లో ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క జ్యూరిస్డిక్షన్ లోకి వచ్చే విషయము, కేంద్రము జోక్యం చేసుకోవాల్సిన విషయం కాదు అని చెప్పినట్టుగా మనమంతా చదివాము. ఈ రోజు కూడా పేపర్స్ లో ఉన్నది. అదొక రాజ్యాంగపరమైనటువంటి ఒక సమాధానం. అది రెండు స్టేట్ ఏర్పడిన తర్వాత ఐదేళ్ళలో పదేళ్ళలో హైదరాబాద్ నుంచే మీ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఇక్కడ ముందు క్యాపిటల్ని కట్టుకోండి అని సలహా ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని కారణాంతరాలు, ఆ కారణాలను నేను చర్చించక్కర్లే మీ ముందు. ఏ కారణాల వల్ల హైదరాబాద్ వదిలిపెట్టి మరి పరిగెత్తుకుని విజయవాడకు వచ్చారో మీ అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చి అద్దె ఇళ్లల్లో ఉండి ప్రభుత్వ కార్యకలాపాలు నడిచాయి, కేంద్రం జోక్యం చేసుకున్నదా? బస్సు లోపల ముఖ్యమంత్రి సచివాలయాలు నడిచాయి, కేంద్రం ఇంటర్ఫీర్ అయిందా? అమరావతి రాజధాని కట్టుకోవాలా ఆ నిర్ణయం జరిగినప్పుడు కేంద్రం వద్దందా?